వాయులింగేశ్వరుని క్షేత్రంలో ఇసుకదంద పెచ్చుమీరిపోతోంది స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాలను అడ్డగా చేసుకుని స్మగ్లర్లు ఇష్టానుసారంగా తెల్ల బంగారాన్ని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు తి స్వర్ణముఖి నది నుంచి ఇసుక అక్రమంగా రవాణా జరుగుతోంది శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట నుంచి తొట్టంబేడు మండలం వరకు స్వర్ణముఖి నది ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలాల్లో విచ్చలవిడిగా ఇసుకను తోడేస్తున్నారు ముఖ్యంగా శ్రీకాళహస్తి పట్టణానికి సంబంధించిన హిందూ శ్మశానం వద్ద ఇటీవల కాలంలో ఇసుకను తరలిస్తున్నారు దీంతో ఇక్కడ పూర్చిన శవాలు బయటపడుతున్నాయి ఈ సమస్యను పట్టించుకునే నాదులే కరువయ్యారు అధికార పార్టీకి చెందిన కొందరు ఈ దందాను చేపట్టడంతో అధికారులు నిస్సహాయులుగా మారని అధికారుల సహకారంతోనే ఈ అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు కూడా బహిరంగంగా ఉన్నాయి గతంలో శవాలను సుమారు ఐదు అడుగుల గుంత తీసి పాతిపెట్టేవారు నేడు ఆ పరిస్థితి లేదు పైపైనే మట్టి తీసి పూడ్చి పెడుతున్నారు దాంతో ఇసుకను తీయడంతోనే పూడ్చిన శవాలు బయటపడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు ఎక్కువగా రాత్రి వేళల్లో స్వర్ణముఖి నది నుంచి తెల్ల బంగారం బయట ప్రాంతాలకు సరఫరా అవుతోంది అయితే ఇసుక మాఫియాకు లెక్కలేనంతగా వ్యాపారం సాగుతోంది గతంలో ఇసుక రేటు పరిమితంగా ఉండేది కానీ నేడు ఒక ఎద్దుల బండి ఇసుక కొనాలంటే వెయ్యి రూపాయలు వెచ్చించాలి ట్రాక్టర్ ఇసుక కావాలంటే మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల దాకా సామాన్యుడు కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది వందల్లో ఉండే ఇసుక నేడు రేటు పెరిగిన నేపథ్యంలో అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ఇసుక దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు స్వర్ణముఖి నది హిందూ శ్మశాన వాటిక వద్ద ఇరవై ఐదు నుంచి ముప్పై అడుగుల లోతుకు జారింది దీంతో ప్రస్తుతం నీటి నిల్వలు కూడా పడిపోయాయని చెబుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుంటే రాబోయే రోజుల్లో ఇబ్బంది ఎదుర్కోక తప్పదని స్థానికులు వాపోతున్నారు ఇకనైనా అధికారులు ఇలాంటి చీకటి వ్యాపారానికి స్వస్తి పలికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు